నిరుపేదల ఆశలను తీర్చిన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ అని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రంగంపేట మండలంలోని ఏలకొలను ఎస్టీ రాజపురం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రాత్మకమైనదని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనూ నవరత్నాల పథకంలో ఫలాలను ప్రజలకు అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దేశంలో సుపరిపాలన అందిస్తున్న జాబితాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తున్న జగన్ పాలనలో తాను ఎమ్మెల్యేగా కొనసాగడం నా పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏలకొలను గ్రామంలో హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేసిన అనంతరం ఏలకొలను ఎస్టీ రాజాపురం గ్రామాలలో 420 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, సింగంపిల్లి సొసైటీ అధ్యక్షులు లంక చంద్రన్న, కొల్లాటి ఇజ్రాయేల్, ట్రైనింగ్ కలెక్టర్ మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ అపరాజిత సింగ్, ఎంపీటీసీ అభ్యర్థి రాయుడు రాంబాబు, అంచూరి చినరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇల్లు అనే మరి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమైతే మరి వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగానే ఆయన మరి పలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మరి అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలో సుమారు 140 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే మీరందరికీ కూడా నిర్మించుకున్న గృహాలు నిర్మించుకోవడానికి 180 కోట్లకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా చాలామంది లబ్ధిదారులు ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. వారందరికీ కూడా తొందరలోనే తలసేకరణ పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మిస్తాం. ఇందులో పార్టీలు, కులాలు, మతాలని చూడడం లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. ఇందులో కొంతమంది నాకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జనసేనకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుగుదేశానికి ఓటేసి ఉన్నారు. కానీ ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఏం చూడలేదు. ఓన్లీ పేదరికం ఒకటే మేము కులమానంగా చూసుకుని అందరికీ కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎవరు కూడా పేదవాడు ఎవరు కూడా సొంత ఇల్లు లేదు అనే విధంగా ఎవరు కూడా మరి బాధపడక్కర్ లేకుండా ఉండేలాగ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, అదేవిధంగా ఆయన ఆశయాన్ని మేము అందరం కూడా కొనసాగిస్తాం. మిగతా సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈ గృహ నిర్మాణాలు కూడా మరి తొందరలో మరి పూర్తవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చాలా ఇష్టం అండి జగన్ గారు అంటే. నా చిన్నప్పటి నుంచి కూడా ఎవరో తెలియజేయండి నాకు, అసలు ఇప్పుడే తెలుస్తుందండి. దాన్ని బట్టి ఏవో పార్టీలు అన్నారు. నేను చాలా ఆనందంగా ఉన్నానండి. నేను చాలా నష్టపోయి వచ్చానండి. ఊరు చాలా బాగుందండి, చాలా సాయం చేశారండి నాకు. నాకు 1850 నాకు ఇచ్చారండి. నేను చెప్పండి మా అమ్మగారికి చాలా ఆనందంగా ఉందండి. మాకు పట్ట ఇచ్చారండి. ఇచ్చారండి పట్ట ఇచ్చారండి. సరే అండి, ఇంకా ఇవ్వలేదు. నా పేరు వచ్చింది 17వ నెంబర్ అండి. చాలా హ్యాపీగా అందంగా ఆనందంగా చాలా గొప్పగా ఉన్నానండి. నువ్వు వచ్చేసామండి మాది రాజమండ్రి అండి.